తిరుపతి నుంచి మదనపల్లి వెళ్లే ఏసీ బస్ ఇప్పుడు చాలా మందిని ఆకట్టుకుంటుంది, ఆలోచింపజేస్తుంది. బస్ ప్రయాణంలో ఆత్మీయమైన తోడును అందిస్తున్న ఆ బస్ డ్రైవర్ ను అభినందించేటట్టు చేస్తుంది. ఇంతకు ఏం జరుగుతుంది? వాచ్ ది స్టోరీ. తిరుపతి నుంచి మదనపల్లి వెళ్లే బ్యాటరీ ఆర్టీసీ బస్సును కదిలే లైబ్రరీగా మార్చేశాడు ఓ డ్రైవర్. చేతిలో మొబైల్ లేకపోతే నిమిషం గడవదు అనేలా మారిన మనుషుల ఆలోచనను కాసేపు పక్కన పెట్టేలా చేస్తున్నారు. పుస్తక పఠనం దాదాపు తగ్గిపోయిన పరిస్థితిలో ప్రయాణికుల దృష్టి కొత్త కొత్త పుస్తకాల వైపు మళ్లేలా చేస్తున్నారు. తిరుపతి మదనపల్లి మధ్య నడుస్తున్న ఆ బస్సు ఎక్కగానే పుస్తక ప్రయాణానికి స్వాగతం అనే బోర్డు ఆహ్వానిస్తుంది. మద్యపానం గురించి, పుస్తక పఠనం గురించి మంచి మాటలు బస్సులో కనిపిస్తాయి. లోపలికి అడుగు పెట్టగానే వేలాడుతున్న గుడ్డరేకలో రకరకాల పుస్తకాలు ఉంటాయి. ప్రయాణికులు చదువుకుని దిగేటప్పుడు అందులో పెట్టేయాలి. నచ్చిన పుస్తకం తీసుకోవచ్చు, ఇవ్వడానికి తీసుకునేందుకు ఎవరూ ఉండరు. ఈ బస్సులో తిరుపతి తిరుమల ప్రత్యేకత, మదనపల్లి విశేషాలు కూడా చార్టులో ముద్రించి ప్రయాణికులకు అందుబాటులో పెట్టారు. ఈ మార్పులకు కారణం ఆ బస్సు డ్రైవర్ గుంపు రఘుకుమార్ అనే యువకుడు. రఘుకుమార్ తెలుగు భాషాభిమాని, సాహిత్యాభిలాషి. మదనపల్లి తిరుపతి మధ్య ప్రయాణానికి 3 గంటల సమయం పడుతుంది. బస్సు ఎక్కగానే ప్రయాణికులంతా సెల్ఫోన్ చేతుల్లోకి తీసుకుని ఎవరి ప్రపంచంలో వారు మునిగిపోతున్నారు. కనీసం పక్కవారితో కూడా మాటలు కలపడం లేదు. ఈ పరిస్థితిని చూసిన రఘుకుమార్ బస్సులోకి పుస్తకాలు చేర్చారు. ఆసక్తి ఉన్నవారు చదివేలా చర్యలు చేపట్టారు. బస్సులో బుక్స్ పెట్టుకోవాలని ఎలా ఐడియా థాట్ వచ్చిందంటే, నేను ప్రతిరోజు మదనపల్లి రూట్లో వెళ్ళేటప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర ఒక బస్ స్టాప్లో బుక్స్ పెట్టారు. ఒక 10-20 నిమిషాలు బస్ కోసం వెయిట్ చేసే ప్రయాణికుల కోసము బుక్స్ పెట్టినారు కదా. నా సర్వీస్ టైంలో 3 అవర్స్ జర్నీ చేసే ప్రయాణికులు వాళ్ళు మొబైల్ ఫోన్స్ పక్కన పెట్టి ఇక్కడ ఉన్న బుక్స్ని ఎందుకు చదవరు, వాళ్ళ దగ్గర చదివించగలను అనే ఒక ఉద్దేశంతో నేను ఇక్కడ బుక్స్, ప్రతిరోజు ఒక న్యూస్ పేపర్స్ అనేది ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాను. ప్రయాణికుల్లో నిదానంగా పుస్తకాలు తీసుకునే వారి సంఖ్య పెరిగింది. ఇందువల్ల మొబైల్స్ జేబుకే పరిమితం అవుతున్నాయి. చరిత్ర, వర్తమాన సమాచారం, కథలు, మనోవిజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై 30కి పైగా పుస్తకాలు ఈ బస్సులో అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ ఆయన సొంత ఖర్చుతోనే ఏర్పాటు చేశారు. ఈ లైబ్రరీ బస్సు గురించి తెలిసి తిరుపతి జిల్లా రచయితల సంఘం ప్రతినిధులు డ్రైవర్ రఘుకుమార్ను అభినందించారు. కొన్ని పుస్తకాలను ఆయనకు ఇచ్చారు. కొత్త పుస్తకాలు కూడా అందజేశారు. పుస్తకాలతో పాటు మాస్కులు, టిష్యూ పేపర్లు కూడా అందుబాటులో పెట్టాడు. ప్రయాణికుల్లో ఏసీ పడని వారు మాస్కు వాడమని సలహా ఇస్తారు. పుస్తకాలను ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అంటే, అవును, పుస్తకాలు చదవడం వల్ల జ్ఞాన శక్తి పెరుగుతుంది, చదివింది మర్చిపోరు త్వరగా, అదే మనం మొబైల్ చూసిందైతే మర్చిపోతుంటాము, దానివల్ల ఓకే ఇది మంచి. తాను చేసే ఉద్యోగాన్ని రఘుకుమార్ ఓ వ్యాపకం చేసుకుని పనిలో ఆనందాన్ని పొందుతున్నాడు. ఒక ప్రభుత్వ వాహనంలో తన సొంత డబ్బుతో ఈ రకంగా చేయడం మిగిలిన డ్రైవర్లు కూడా ఆదర్శప్రాయం. ఇలా అందరూ కూడా తమ వంతుగా ప్రజల్ని ఇన్స్పైర్ చేసే పని చేయడం, ఇదే విధమైనటువంటి పుస్తకాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. వీడియో న్యూస్ నటరాజు, దినేష్, అభిరామ్ జ్యోతి, తిరుపతి.